సో గైస్ అందరికి నా పేరు శివ, మీరు చూస్తున్నారు స్టంట్ రైడ్ విత్ బైస్కిల్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే హౌ టు డూ రోలింగ్ స్టాపి విత్ వి బ్రేక్స్. సో లెట్స్ గో. ది నార్మల్ స్టాపి కెన్ డూ ఎనీ వన్, బట్ ఇట్స్ రోలింగ్ స్టాపి ఇట్స్ రిస్క్. So how to do rolling stoppy, I will tell you. Rolling stoppy చేసేటప్పుడు బ్రేక్స్ వి బ్రేక్స్ ఉండాలి, అండ్ ఆల్సో బ్రేక్స్ చాలా లూజ్ ఉండదు అండ్ టైట్ ఉండదు. ఇట్ షుడ్ బి ఇన్ మిడిల్ లైక్ దిస్. రోలింగ్ స్టాపి మనం పట్టుకుంటే పోతుంది అట్లా అనుకోవద్దు, దట్ నాట్ పాసిబుల్. మనం పట్టుకోవాలి, ఇడాలి, పట్టుకోవాలి, ఇడాలి, చూడనా పక్కన, చూడనా పక్కన, లైక్ దట్. ఇట్లా చేస్తే మనం ముందడుగు అనేది పోతాం, లేదా అస్సలు పోము, దట్ నాట్ పాసిబుల్. రోలింగ్ స్టాపి చేసేటప్పుడు ఖచ్చితంగా వేర్ హెల్మెట్, అండ్ పడతాము చేస్తాము, ఇది రావడానికి చాలా కష్టం, అండ్ ఇయర్స్ కూడా పడుతుంది, కొన్ని మంత్స్ అండ్ ఇయర్స్ కూడా పడుతుంది. నాకు 1 ఇయర్ పట్టింది ఇది నేర్చుకోవడానికి. సో డైలీ ప్రాక్టీస్ ఉండాలి ఖచ్చితంగా, అయితేనే మనకి ఈ రోలింగ్ స్టాపి అనేది వస్తుంది. ఇట్లా చేస్తారు, ఇది కరెక్ట్ కాదు. స్టాపి యూ హ్యావ్ టు సిట్ ఇన్ యువర్ బైక్, లేదా స్టాపి అనేది కరెక్ట్గా రాదు, పడతారు, ఫ్రంట్ సైడ్ పడతారు, హోల్స్ తిరుగుతాయి. I would not prefer to use mechanical disc brakes and use only hydraulic brakes or V brakes for do rolling stoppies. So ee video vala meeku tutorial telisindi anukunta ela cheyali rolling stoppie aneli, and also ee video meeku nachinatlayite like cheyandi, share cheyandi, marini videos kosam subscribe cheyandi, and meeku emaina doubts unte comment cheyandi, andar comment kachithanga chebutanu. Thank you, love you.